గత 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ వస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ప్రజలు కూడా ఆయన్ని కలవటానికి వస్తున్నారు, ఆయన దగ్గర తమ సమస్యలను చెప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళు ఆయన్ని కలవటానికి వస్తున్నారు. గడిచినటువంటి 5 ఏళ్లలో ఆయన్ని కలవటానికి పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే ఆయన్ని కలవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు కొంతమందికి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ లాక్కుని ఆయన సెక్యూరిటీ సిబ్బంది విసిరివేయటం, దీన్ని నిరసిస్తూ చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలా చేసినందుకే మీరు ఓడిపోయారు అంటూ వాళ్ళు వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా ఆ వీడియోల్లో వినొచ్చు. సో ఒక వ్యక్తి లోపలికి పంపకపోవటంతో రికమెండేషను లేదంటే జగన్తో దిగినటువంటి ఫోటోను ఆ సెక్యూరిటీ సిబ్బందికి చూపించాలనే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది ఆ ఫోన్ లాక్కుని విసిరేయటం జరిగింది. సో ఇప్పుడు ఫోన్ లాక్కుని విసిరేసే రైట్ సెక్యూరిటీ సిబ్బందికి లేదు. వీళ్ళు చేసినటువంటి పనులకే జగన్కి ఇలాంటి చెడ్డ పేరు. సో ఓవరాల్గా మీకు లేని అధికారాన్ని మీరు చూపించటమే అవతల వ్యక్తికి తెచ్చిపెట్టేటువంటి తలనొప్పులు. దీంతో అక్కడ ఉన్నోళ్ళంతా కూడా నిరసనలు తెలియజేయటం, ఇందుకే మీరు ఓడిపోయారు అయినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదని మాట్లాడటం, ఇవన్నీ అవసరమా? పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎలా మెలగాలి అనేది కూడా లేకుండా ఇలాంటి వ్యవహారాలు చేయటం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 11 స్థానాలకు పడిపోయింది అనేది అక్కడికి వచ్చిన ప్రజలే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.